ఈరోజు మనం దేవుని మహాకృపలో కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. మన భక్తి జీవితానికి అవసరమైన మాటలు. చదవబడిన లేఖనాన్ని పరిశీలిస్తే 12వ వచనంలో యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్రకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండకుము, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరి వలె నేను పరవాసినయ్యున్నాను, నేను వెళ్ళిపోయి లేకపోకమునపు నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపంతో చూడకయ్యా, నాకు విడుదల దయచేయి తండ్రి, నాకు విమోచన దయచేయి, నా దేవా నా దేవుడవు నీవే, నీవు తప్ప నాకెవరున్నారు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను, నన్ను ఆదుకోవయ్యా. దావీదు గారు చేస్తున్న ప్రార్థన. భయంకరమైన వ్యాధి ప్రబలిపోతుంది, నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగించు అంటున్నారు ఆయన 10వ వచనంలో. నీ చేతి దెబ్బ వలన నేను క్షీణించుచున్నాను, నన్ను స్వస్థపరచు తండ్రి అని అడుగుతున్నాడు. అంటే ఏ వ్యాధి వచ్చినా ఏ బాధ వచ్చినా దేవుని ప్రజలైన వారికి మందులు నయం చేయకపోయినా చిట్ట చివరగా మరొక అవకాశం ఏంటంటే ప్రార్థన ద్వారా బాగుపడటం. దేవునికి ప్రార్థన చేసి ఆయన నుంచి స్వస్థతను పొందుకోవటం. లోకస్తులు ఆశ వదులుకుంటారు, డాక్టర్లు ఏమీ చేయలేకపోయారు, ఇంకా మరణానికి అప్పగించిన తప్ప ఏం చేయగలం అంటుంటారు. కానీ దేవుని నమ్మిన వారంగా మనం పోరాడుతుంటాం ప్రార్థనలో, ప్రభువా నీ చిత్తమైతే నాకు జీవాన్ని ప్రసాదించండి, నీ కొరకు మునుపటి కంటే నాయన ఎంతో భక్తిగా జీవిస్తాను, అనేకుల్ని తట్టు త్రిప్తానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభు అని మనం ప్రార్థన చేస్తాం ప్రేమిన వర్లారు. అలాగే మన చుట్టూ నశించిపోతున్న వారు ఉన్నప్పుడు కూడా మనం కూడా రోధించవలసిన వారమే ఉన్నాం. చూడండి, మన విషయంలో వ్యాధి కలిగినప్పుడు కూడా మన పాపదోషములను ప్రభు దగ్గర ఒప్పుకుంటాం మనం, అలాగే మన చుట్టూ ఉన్న ప్రజల విషయంలో కూడా వారు దేవునికి దూరమైపోయిన సంగతిని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాం. ఏది ఏమైనా ప్రభు విషయంలో మనం తప్పిపోయినప్పుడు మనకి ఏదో ఒక కీడు సంక్రమిస్తుంది, అది వ్యాధి కానీ అది బాధ కానీ ఏదైనా కావచ్చు. యిర్మీయా గారి కాలంలో ప్రజలు దేవుని మాట వినలక శ్రమల పాలైపోయినప్పుడు, నాశనం అయిపోతున్నప్పుడు యిర్మీయా గారు వారిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆయన యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయము, యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండునుగాక. చూసారా, మరణిస్తున్నారు నా ప్రజలు, అందుకు నా తల జలమయంగాను నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండునుగాక అంటున్నాడు ఆయన. నా వరకు రాలేదులే అనుకోవట్లేదు, నా ప్రజలు మరణిస్తున్నారు కనుక నా తల జలమయంగాను నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండునుగాక, ప్రభువా అట్టి భారాన్ని నాకు దయచేయమని ప్రార్థపడుతున్నాడు ఆయన. ఈ ప్రజలు ఎందుకు ఈ విధంగా మరణిస్తున్నారు అని ఆలోచించగలిగితే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించడాన్ని బట్టి 2వ వచనం, నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు.
చూసారా, నా ప్రజలు చెడిపోయిన వారు, నా ప్రజలు పడిపోయిన వారుగా కనబడుతున్నారు అంటున్నాడు ఆయన. అందుకే నేను రోధిస్తున్నాను, ఇలాంటి వారు మరణానికి గురవుతున్నారు. ఆ మరణస్థితిలో నుంచి నా ప్రజలు విడిపించబడాలని నేను ఏడుస్తున్నాను అంటున్నాడు మహానుభావుడు, భక్తుడైన యిర్మీయా గారు. అలాగే విలాపవాక్యముల గ్రంథంలో కూడా ఆయన మాట్లాడుతూ విలాపవాక్యములు 2వ అధ్యాయము విలాపవాక్యముల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం, నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా, అంటే ప్రజల గురించి మాట్లాడుతున్నాడు, నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి, ఏడ్చి 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 చూపు కానలేని పరిస్థితిలో మారిపోతున్నాయి కళ్ళు, నా అంతరంగము క్షోభిల్లుచున్నది, నా కాలేజము నేల మీద ఒలుకుచున్నది. చూడండి, ఎందుకంటే ఏడుస్తున్నాడైనా, నాశనం చూడగా, నా ప్రజలు నశించిపోవడం చూడగా నా కన్నుల కన్నీరు ఆగట్టలేదు, నేను రోధిస్తున్నాను, బాధపడుతున్నాను అంటున్నాడు ఆయన. అలాగే 3వ అధ్యాయము 48వ వచనం చూడండి, 3వ అధ్యాయము 48వ వచనం, నా జనులకు కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచున్నది. చూడండి, నా జనులకు కలుగుతున్న నాశనం చూస్తుంటే నా కన్నీరు ఏరులై పారుతుంది అంటున్నాడు ఆయన. ఎంత బాధను వ్యక్తం చేస్తున్నారండి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా యెరూషలేం పట్టణాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు ఆయన. యెరూషలేమా, యెరూషలేమా, ఎన్నో మార్లు నిన్ను పిలిచాను కానీ, కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద చేర్చుకున్నట్లు నేను మిమ్మల్ని చేర్చుకోవడానికి పిలిచాను కానీ మీరు రానొల్లకపోతే మీ నాశనం మీకు తటస్థించబోతుందని ఆయన బాధపడతారు. అంటే చూడండి, ప్రభు అయిన క్రీస్తు వారు కానీ భక్తులు కానీ కళ్ళ ముందు జరుగుతున్న నాశనాన్ని చూసి వారు చాలా గుండె బద్దలు చేసుకున్నారు, కన్నీళ్లు గార్చారు. ఈ నాశనానికి కారణం ఏంటి? అపరాధం. మరి ఈ నాశనం నుంచి తప్పించే నాదుడు లేడా? ప్రజలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి, శాస్త్రవేత్తలు, వైద్య పితామహులు ఎందరో ఈ వైరస్ నుంచి ప్రజలను కాపాడాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడొస్తుందండి వ్యాక్సిన్? ఎప్పుడొస్తుందండి మెడిసిన్? వచ్చేస్తుంది, వచ్చేస్తుంది, త్వరలో వచ్చేస్తుంది అంటున్నారు. ఈ లోపలనే 7 లక్షల పైమాట చనిపోయారు ప్రజలు. 15 సెకండ్లకు ఒకరు చనిపోతున్నారట. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి. ప్రతిరోజు కొన్ని వేల మంది చచ్చిపోతున్నారు, కొన్ని వేల మంది పక్షులు రాలినట్టుగా రాలిపోతున్నారు, చెట్టు నా ఎండిన ఆకు రాలినట్టు రాలిపోతున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి ప్రేమైన వాళ్ళారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, మన కొరకు కూడా మరణం పొంచి చూస్తుంది. అయితే ఎందుకు వీరు మందు కనిపెట్టలేకపోతున్నారు? ఈ కాలంలోనే కాదు, ఇదిగో యిర్మీయా గారి కాలంలో కూడా ప్రజలు ఇలా వ్యాధికి గురవుతున్నప్పుడు మందు కనిపెట్టలేకపోతున్నారని ఆయన అంటున్న మాట చూద్దామా. ఇరవై ఒకటో వచనం ఇరవై రెండో వచనం 8వ అధ్యాయం యిర్మీయా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం, నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. వారి వేదన చూస్తుంటే నాకు వేదన కలుగుతుంది, ఏడుపు వచ్చేస్తుంది,
భయం వేసేస్తుంది అంటున్నాడు ఆయన. గిలాదులో గుగ్గిలమేమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది, ఏమయ్యారు ఈ వైద్యులంతా, ఏమయ్యా ఈ మందులన్నీ. ఆనాటి కాలంలో గుగ్గులము వ్యాధులకు మందుగా ఉపయోగించేవారు. కొన్నిటిలో దాన్ని కలపడం లేదా అదే ఇవ్వడం, ఈ మొత్తానికి దాన్ని వ్యాధికి గాను ఉపయోగించేవారన్నమాట. అదే మనం చూస్తే ఇదే యిర్మీయా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం క్షమించండి 46:11 46:11లో చూడండి గుగ్గులను దేనికి ఉపయోగిస్తున్నారు. హైగుప్తు కుమారి కన్యక గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకునుము, విస్తారమైన ఔషధములు తెచ్చుకునుట వ్యర్థమే, నీకు చికిత్స కలగదు, నీకు వైద్యం జరగదు, నీకు క్షేమం రాదు. అంటే గుగ్గులన్నీ క్షేమానికి అంటే స్వస్థతకు వాడేవారన్నమాట, మెడిసిన్గా వాడేవారన్నమాట. అలాగే 51:1 8వ వచనం చూద్దాం. 51:8 బబులోను నిమిష మాత్రంలోనే కూలి తుత్తునీలా అయిను, దానిని చూచి అంగలార్చుడి అది స్వస్థత నందునేమో, దాని నొప్పి కొరకు గుగ్గిలము తీసుకురండి. నొప్పి కొరకు వాడేవారట, బాధ కొరకు వాడేవారట, వ్యాధి కొరకు వాడేవారట. అదే అంటున్నాడు ప్రవక్త గారు, గిలాదులో గుగ్గిలమేమీ లేదా, గుగ్గిలన్నీ వర్తకులు వ్యాపారంగా చేసేవారు. ఆదికాండం 37:37 చూడండి, యోసేపు గారిని ఏ వర్తకులకు అమ్మేస్తారో మనం చూస్తే అక్కడ ఆయన చేసే వర్తకం ఏంటో అర్థమవుతుంది మనకి. 37:25 వారు భోజనం చేయి కూర్చుండి, ఎవరు అన్నలు, యోసేపు గారు అన్నలు గుంటలో నుంచి తీసి భోజనాన్ని కూర్చుని కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకుని పోవటకు గుగ్గిలము మస్తకియు బోలమును మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీయుడైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచున్నారు. గిలాదు నుంచి గుగ్గులం తెచ్చుకుంటున్నారు దేశాలకు. గిలాదు నుంచి గుగ్గులం ఐగుప్తు దేశానికి వెళుతుంది. ఎందుకు? ఇది మెడిసిన్. చూడండి, అయినా సరే ఇప్పుడు ఆ గుగ్గిలం, ఆ ఔషధాలు, ఆ మందులేవి కూడా ప్రజలను స్వస్థపరచలేకపోతున్నాయని ప్రవక్త వాపోతున్నారు. గుగ్గిలం కూడా ఈ ప్రజలను స్వస్థపరచలేకపోయిందా? ఔషధాల వలన స్వస్థత చేకూరలేదా? చున్నటి ప్రజల పరిస్థితి అలానే ఉంది కదా. ఎందుకు ఈ వైద్యం వారిని స్వస్థపరచలేకపోతుంది? గిలాదులో గుగ్గిలం ఉంది, ప్రముఖ వైద్యులున్నారు, భారతదేశానికి ఎన్నో ఈ మందులు కనిపెట్టే టెక్నాలజీ ఉంది, ప్రముఖ వైద్య నిపుణులు ఉన్నారు, అయినా ఈ వ్యాధి బారిన పడిన వారిని బ్రతికించడానికి కావలసిన మెడిసిన్ ఇంకా రాలేదు మనకి. ప్రపంచ దేశాలకి ఎంతో శాస్త్రవేత్తలు ఉన్నారు, గొప్ప గొప్ప వారు,
వారికి కూడా ఎంత టెక్నాలజీ ఉంది, ఎన్నో మందులు వారి చేతుల్లో ఉన్నాయి, అయినా కూడా ఈ దేశాల్లో ఎక్కడ కూడా ఇంకా ఈ వ్యాధికి మందును కనిపెట్టలేకపోయారు. కొంతకాలం ఇది ఉపశమనం ఇచ్చే వైద్యం చేయటం, బ్రతికితే బ్రతకటం లేకపోతే మరణానికి వెళ్ళిపోయే పరిస్థితిలో ఈ వ్యాధి వారి బారిన పడిన వారు, వైరస్ బారిన పడిన వారు ఉన్నారు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, ఎందుకు ఈ దుస్థితి వచ్చింది? వైద్యం చేస్తున్నా వైద్యులున్నా ఎందుకు వీరు స్వస్థపరచబడలేకపోతున్నారంటే, వీరు ఏదో నిర్లక్ష్యం చేశారట. ఏం నిర్లక్ష్యం చేశారు అని మనం కాస్త పైకి వెళ్ళి ఆలోచన చేస్తే, ఇరవై వచనం, కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయింది, మనము రక్షణ పొందకయే ఉన్నాము అని చెప్పుదురు. అదండి కారణం. ఎన్ని అవకాశాలు ఇచ్చాడు మనుషులకైనా. ఇప్పటికైనా మారు మనసు పొందండి, ఇప్పటికైనా తిరగండి నా తట్టు, కాలం గడిచిపోతుంది, అనుకూల సమయం ఇదే, రక్షణ దినం ఇదే, కోతకాలం గడిచిపోయింది, గ్రీష్మకాలం వెళ్ళిపోతుంది, అయినా నీలో మార్పు రావటం లేదు, అయినా నీలో మార్పు రావట్లేదు. అంటే నువ్వు మారకపోతే వైద్యం నీకు పనికిరాదు, నువ్వు మారకపోతే ఇక నీకు వచ్చిన వ్యాధికి స్వస్థత రాదు. నీ హృదయం మారినప్పుడు దేవుడు నీ మీద కనికరం చూపిస్తారన్నమాట. వైద్యులే, ప్రముఖ వైద్యులే, చేయవలసినంతా చేసిన తర్వాత పైవాడి దయ అంటాం ఎన్నిసార్లు వినలేదు మనం. అంటే ఈ వైద్యుల దయతో పాటు మనకు కావాల్సింది దేవుని దయ కూడా కావాలన్నమాట. ఆ దేవుని దయ ఒక మనిషి మీదకి ఎప్పుడు వస్తుందంటే, ఆయన మాట విని మనసు మార్చుకున్నప్పుడు, ఆయన తట్టు తిరిగినప్పుడు. అయితే ఎందుకు వీరు తిరగడం లేదు? పైన చెబుతున్నారు ఆయన, నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును, యెహోవా సియోనులో లేకపోయినా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా, అది బహు దూరదేశం నుండి నా ప్రజల రోదన శబ్దం వినబడుచున్నది అని, అంటే లేడా దేవుడు మాలో అని వినబడుతుంది. ఎందుకు అలాగైనా నిర్లక్ష్యం చేశారు వారిని అంటే, వారి విగ్రహముల చేతను, అన్యమైన మాయారూపముల చేతను నాకు కోపం తెప్పించారు అంటున్నారు దేవుడు. అన్యమైన వాటి వలన నాకు కోపం తెప్పించారు, వారి పరిస్థితి మారిపోయింది, వారిలో పశ్చాత్తాప హృదయం లేదు, వారు నాకు కోపం తెప్పించారు. ఇదే కారణం వారు నాకు కోపం తెప్పించి ప్రవర్తించటం, అందున నేను ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవటం, ఇప్పుడు వారికి మందే లేకుండా నేను వారిని మరణానికి గురి చేస్తున్నాను అంటున్నారు ఆయన. వారికి దేవుడు ఉగ్రత చూపించరు, దేనికి అవకాశం ఇవ్వరు. మన జీవితాల్లో మనం ఆయన పిల్లలం, తప్పు చేసినప్పుడే కదండి శిక్షకు ఆయన మనల్ని అప్పగిస్తారు. ఇంకా మనం చూడగలిగితే అసలు ఎలాంటి పరిస్థితులు ఈ ప్రజలు ఉన్నారు, ఎలాంటి జీవితాన్ని జీవించి దేవుని కృపను పొందలేకపోతున్నారు అనే విషయాలు మనం లోతుగా ఆలోచిస్తే, ఎందుకు ఇలా రాలిపోతున్నారు, ఆకులు రాలినట్టుగా అని చూస్తే, 12వ వచనం చూద్దాం. 8వ అధ్యాయము 12వ వచనం చూస్తే మనకి ఇంకా కూలంకషంగా కొన్ని మాటలు దేవుడు మనకు నేర్పిస్తారు. తాము హేయమైన క్రియలు చేయించున్నందున, ఏమమ్మా హేయమైన క్రియలు, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేయించున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారేమాత్రము సిగ్గుపడరు. సిగ్గుపడే చోట సిగ్గుపడరట, చేసే కార్యాలు బాగలేదు అయినా సిగ్గు రావట్లేదు, చేసే కార్యాలు బాగలేదు. ప్రజల్లో చూడండి, ఒకప్పుడు ఉన్న మర్యాద ఇప్పుడు లేదు. ఒకప్పుడు తమను తాము కప్పుకునేవారు, ఒకప్పుడు తమను తాము దాచుకునేవారు, ఇప్పుడు ఎప్పుడు అందరికీ బయట తెలియబడాలి, అందరికీ తెలిసే విధంగా ఉండాలి అనుకుంటున్నారు. ఇక యువత విషయానికి వస్తే ఇక చెప్పనక్కర్లేదు, వారు కట్టే బట్ట విషయంలో కానీ, వారు చేసే క్రియల విషయంలో కానీ, వారు చూసే వాటి విషయంలో కానీ తప్పిపోయారు ప్రేమిన వల్ల. సిగ్గుపడాల్సిన విషయాలు అవి, సిగ్గుపడాల్సిన విషయాలు, కానీ సిగ్గుపడడం లేదు అంటున్నాడు ఆయన. అవమానం నొందితమని వారికి తోచనే లేదు, వారికి అవమానం కలిగిందని తోచట్లేదు.
ఒకరి చిత్రాలను ఒకరు గొప్పకి ఒకరినొకరు చూపించుకుంటూ చేస్తున్నారు. కానీ అవమానం అనిపించట్లేదు, ఇది నేను చేయకూడదు, ఇది చూడకూడదు, ఇది చెందకూడదు, ఇలా ప్రవర్తించకూడదు అనేది అవమానమే అనిపించట్లేదట, అవమానమని అనిపించట్లేదు వాళ్ళకి. అవమానం నొందితమని వారికి తోచనే లేదు. కనుక పడిపోవు వారిలో వారు పడిపోవుదురు, అది నా ప్రజలైనా సరే పడిపోయే వారిలో వారు పడిపోతారు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఖచ్చితంగా తొట్టిల్లిపోతారు వారు అంటున్నారు. అంతేకాకుండా ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు చూడండి. ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండానట్లును, అంజూరపు చెట్టున అంజూరపు పండ్లు లేకుండానట్లును, ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేస్తానంటున్నాడు ఆయన. ఫలాలు గల చెట్టు అవన్నీ కోసిన తర్వాత ఎలా కనబడుతుందండి? ఆకులున్న చెట్టు ఆకులు రాలిపోతే ఎలా కనబడుతుందండి? ఆకు రాలినట్టుగా రాలిపోతారు నా ప్రజలు అంటున్నాడు. సృజించిన సృష్టికర్తే మనుషుల ప్రవర్తనను బట్టి హృదయంలో నొచ్చుకుని ఆకురాల్చినట్టుగా ప్రజలను మరణానికి అప్పగిస్తున్నారు ఆయన. ఆకు వాడిపోవునట్లు నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను. నా వారు చూడండి, వారి మీదికి వచ్చు వారిని నలాగూ పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. మన మేల కూర్చుండి ఉన్నాము, మనము పోగుబడి ప్రాకారములు గల పట్టణంలోనికి పోదము, అక్కడనే చచ్చిపోదాం రండి ప్రజలు చెప్పుకుంటున్నారు. ఎందుకు మనం ఇలా కూడుకోవడం? పదండి వెళ్ళిపోదాం, మనందరికీ తెగులు వచ్చేసింది, ఈ తెగులు తగ్గించుకునే మార్గం లేదు, ఇక మనం చచ్చిపోవలసిన వారమే, పదండి ప్రాకారములు గల పట్టణంలోనికి పోదాం, అక్కడే చచ్చిపోదాం రండి. యెహోవాయే మనలను నాశనము చేయుచున్నాడు, ఆయనకు విరోధముగా మనం పాపము చేసినందున మన దేవుడిని యెహోవా మనకు విషజలమును త్రాగించుచున్నాడు. చూడండి, తెలియాలండి ప్రజలకి ఏంటి నేను చేసిన అపరాధం, నన్ను పుట్టించిన దేవుని విషయంలో ఆయన హృదయం నొచ్చుకునేటట్టుగా నేను ప్రవర్తించానా? అయితే నేను పశ్చాత్తాపడాలన్న మనసు వారికి రావాలి. ఎంత ఘోర పాపినైనా క్షమించమంటే చాలు, క్షమించగలిగే దేవుడు ఆయన. ఆ దేవునితో వ్యాజ్యమాడి మనమేం సాధించగలమండి? సర్వశక్తులకు దేవునితో వ్యాజ్యమాడడం మనసుకి సాధ్యమా? మనిషికి సాధ్యమా చెప్పండి? ఆయన దహించు అగ్ని ఆయనతో ఎవరు పోరాడగలరు? ఎవరైనా మనల్ని కొడితే ఎందుకు కొట్టావు అని అడుగుతాం. ఎందుకు కొట్టావు కారణం చెప్పంటాం. దేవుడు కొడితే అడగలమా? ఎందుకు కొట్టావని అడగలమా? ఆయన్ని ఎవరు అడగలరు? ప్రేమని వాళ్ళు చూడండి, ఆయన అంటున్నారు నేను కలగజేశాను. అది తెలుసుకున్న ప్రజలు అంటున్నారట, మనం దేవుని విషయంలో పొరపాట్లు చేస్తాం, అందుకే ఆయన మనకి వ్యాధి కలుగజేశారు. ఇప్పుడు మనం మరలా ఆయన దగ్గరికి వెళ్ళొద్దు, వెళ్ళిపోదాం ప్రాకారం గల పట్టణాలకు వెళ్ళిపోదాం, అక్కడే చచ్చిపోదాం నిర్ణయించుకుంటున్నారట. చివరికి మనిషి చావడానికనే తెగిస్తున్నాడు, కానీ దేవుని వైపు రావడానికి మాత్రం ఇష్టపడడం లేదు. దేవుని వైపు చూసి నన్ను క్షమించండి ప్రభు, నాకు ఒక అవకాశం దయచేయండి, నీకోసం జీవిస్తాను, నా పాపాలను నన్ను క్షమించండి, ఈ రోగం నుంచి నన్ను విడిపించండి అని అడిగేవారు ఎంతమంది ఉన్నారండి? ఇప్పుడు ఈ భయంకరమైన వైరస్ బారిన పడిన వారిలో ఎంతమంది అడగగలరు ఆయన్ని? ఇష్టపడరు. ఇది మతం, ఇది మంద కాదు. అందుకే స్లోగన్స్ కూడా ఎలా ఉన్నాయంటే, ఎందులో పుట్టావో అందులోనే చచ్చిపో, మరొకటి ఎంత మంచిదైనా నీకు అవసరం లేదని చెబుతున్నారు ప్రజలకి. ఏం ఉపయోగం దానివల్ల? అన్నీ పరీక్షించి మేలైన దాన్ని కనుగొనమని దేవుడు చెబుతున్నారు. మార్గాలన్నీ పరీక్షించు, పురాతనమైంది మేలైనది అంటే చూడు, దానిలో పయనించని దేవుడు చెబుతున్నారు. కానీ మనుషులు అంటున్నారు మేలైనదైనా నీకొద్దు, పరధర్మం ఎంత మంచిదైనా నీకొద్దు, మంది ఎంత చెడ్డదైనా దాంట్లోనే ఉండి చచ్చిపో. ఒక రకంగా ఇది ఉగ్రవాదుల నినాదంలాగా ఉంది. ఇది మరి అన్ని విషయాలను మరలా పాటించు. ఏదైనా వేరే దేశం నుంచి ఏదైనా మంచి వస్తువు వస్తే అది మన ఇంట్లో ఉండాలనుకుంటాం. దేవుని విషయానికి వచ్చేసరికి మన దేశస్తుడు కాదంటాం. నిన్ను పుట్టించిన దేవుడు ఈ దేశంలో, నీ దేశం అని చెప్పుకుంటున్నాను, ఈ దేశంలో నిన్ను పుట్టించిన దేవుడు ఆయన, దేశాలన్నీ ఆయనవే,
ప్రజలందరూ ఆయన వారే, ఆయన వైపు తిరిగిన వారు తప్పక జీవించగలుగుతారు, బ్రతకగలుగుతారు. పశ్చాత్తాపంతో ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడిన వారు ఆయన కృప పొందుకుంటారు, ఆయన జాలి వలన తిరిగి జీవించగలుగుతారు. కానీ ప్రజలు అంటున్నారు, రండి ప్రాకారము గల పట్టణానికి వెళ్ళిపోదాం, అక్కడే చచ్చిపోదాం, యెహోవాయే మనలను నాశనం చేయించున్నాడు. మనకు విరోధంగా, ఆయనకు విరోధంగా మనము పాపం చేసినందున, తెలిసి వీళ్ళకి పాపం చేశాను కానీ ఒప్పుకోరు. ఈ వ్యాధి వచ్చిన వారిలో ఎంతమందికి తెలుసు నేను దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిన గురించి వచ్చిందని? ఇది నేను దేవుళ్ళో ఉండి సరిగా ప్రవర్తించలేక సరిగా బ్రతకలేనందువల్ల వచ్చిందని ఎంతమందికి తెలుసు? నేను పాపంలో ఉన్నందున నాకు వచ్చింది వ్యాధి అని ఎంతమందికి తెలుసు? నేను ఎక్కడో తప్పు చేశాను దేవుని విషయంలోని తమ జీవితాలను పరీక్షించుకోవడం ఎంతమందికి తెలుసు? తెలిసినా కూడా తిరిగి రావడానికి ఇష్టపడని వారు చాలామంది ఉన్నారు. ఆ దేవుడి జోలికి మనం వెళ్ళాం, ఆయన మనకు కలగజేశాడు, అయినా సరే మనము ఆయన చెంతకు వెళ్ళొద్దు అనుకుంటున్నారు. 15వ వచనం, మనము సమాధానం కొరకు కనిపెట్టుకునిచున్నాం కానీ మేలేమియు రాదాయను. ఎందుకని? వస్తే ఆయన దగ్గర నుంచి రావాలి, ఆయన మనం అంగీకరించాం కదా. క్షేమం కొరకు కనిపెట్టుచున్నాం కానీ భీతియే కలుగుచున్నది. క్షేమం కొరకు కనిపెడుతున్నాం, రోగం నయమవ్వాలని కనిపెడుతున్నాం, కానీ భయమే కలుగుతుంది. రోజు రోజుకి ఇది వ్యాపించిపోతుంది, రోజు రోజుకి మన మరణానికి గురి చేస్తుంది అని చెప్పుదురు. దాని నుండి వచ్చు వారి గుర్రముల బుసలు వినబడెను, వారి గుర్రముల శకిలింపులు ధ్వని చేత దేశమంతయు కంపించుచున్నది. వారు వచ్చి దేశమును అందులోనున్న యావత్తును నాశనము చేయుదురు, పట్టణమును అందులో నివసించు వారిని నాశనము చేయుదురు. నేను మిడునాగులను మీలోనికి పంపుచున్నాను, అవి మిమ్మల్ని కరుచును, వాటికి మంత్రం లేదు. ఇదే యెహోవా వాక్కు. మొత్తానికి మరణానికి అప్పగిస్తున్నాను మిమ్మల్ని అందరిని, అది వ్యాధి కానీ, శత్రువులు కానీ, విషము కానీ, అది తినే తిండిలో కావచ్చు, తాగే జలంలో కావచ్చు, ఇదిగో క్రిమి కీటకాల వలన కావచ్చు. ఇక్కడ పాము అన్నారు, మనకు వచ్చింది వైరస్, ఒక క్రిమి. ఏ విధంగానైనా సరే మనం మరణానికి గురవుతున్నాం, కానీ శరణ్యం ఒక్కటే, ఆయన వైపు తిరగటం, ఆయనకే మన జీవితాలు అంకితం చేయటం. ప్రభువా, నిన్ను నీ వాడను, నీ కోసమే జీవించవలసిన వాడను. తెలియక నేను తప్పుత్రావులో వెళ్ళిపోయినంతకాలం తిరిగి నీ వైపే వస్తున్నాను. నన్ను బ్రతికించిన, మరణానికి గురి చేసిన నీవే నా దేవుడువు, నేను నీ బిడ్డను, నా ఎందుకు కనికరించి నా ఎడల కృప చూపి నాకు సహాయం చేయవయ్యా అని అడగగలిగితే ప్రభు తప్పక కృప చూపుతారు, ఎందుకంటే కనికరం గలవాడు ఆయన. నశించిపోతున్న మానవాళి కొరకే కదా క్రీస్తు లోకానికి వచ్చి మరణించాడు. ఎంత ప్రేమ అండి దేవుని ప్రేమ అంటే, చనిపోతున్న వారి కొరకు చనిపోయేంత ప్రేమ అయింది. ఇలాంటి ప్రేమ ఈ ప్రపంచంలో ఇంకెక్కడా మనకి కనబడదు, ఎవరిలోనూ చూడలేము. చనిపోయే వారి కొరకు చనిపోయేంత ప్రేమ అయింది. ఆ ప్రేమే మనలను బ్రతికించుచున్నది. ఆ ప్రేమను ఎందరైతే పొందుకుంటారో వారు జీవించగలుగుతారు ప్రభు కొరకు. వారు జీవించగలుగుతారు ఈ లోకాన్ని విడిచిపెట్టిన నిత్య జీవంలో ప్రభుతో సదాకాలం. అలాంటి జీవితం పొందుకోవటం ఎంతమందికి సాధ్యం? ఎంతమందికి సాధ్యం? తెలియని వారికి చెప్పండి. చాలామంది తల్లులు అన్యులైన వారు ఫోన్ చేస్తున్నారు, పాస్టర్ గారు మాకు ఇలా పాజిటివ్ అండి, ప్రార్థన చేయండి త్వరలో కోరుకునేలాగా. అమ్మ ఎందుకమ్మా దేవుని వైపు తిరగమని ఎవరు చెప్పారు మీకు? మాకు తెలుసండి ఆయన గొప్ప దేవుడు అని అంటున్నారు. అలాంటి వారు అందరూ మేలు పొందుకున్నారు, కానీ కొందరు ఉన్నారు, నాకు తెలిసి ఎందుకు వచ్చిందో, నేను ఆయన్ని వ్యతిరేకంగా కొన్ని కార్యాలు చేపట్టాను, అయినా సరే ఆయన వైపు తిరగను, ఎందుకు నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది, ఇంతకాలం నేను ఆయన తిట్టుతూ ఆయనకు వ్యతిరేకంగా జీవించాను, ఇప్పుడు ఆయన్నే నమ్ముకున్నానని తెలిస్తే నేను ఏమైపోవాలి అందరిలోనూ, కాబట్టి ఆయన వైపు తిరగను అంటూ మరణానికి వెళ్ళిపోతున్నారండి మూర్ఖంగా. అలాంటి వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మిమ్మల్ని కాపాడేవాడు ఆయన ఒక్కడే. ఎలా చెబుతున్నారు మీరంటే, మిమ్మల్ని పుట్టించినవాడు ఆయనే, ఆయన మీ కన్న తండ్రి, ఆయన మీ దేవుడు, సర్వమానవాళికి జగద్రక్షకుడు ఆయనే,
ఆయన నమ్మిన వారి అన్నాడు సిగ్గుపడరని లేఖనం చెబుతుంది. ఎందరో కోలుకుంటున్నారు ఆయన వైపు తిరిగి, నువ్వు మాత్రమే మరణానికి వెళ్ళిపోతావా, ఈరోజు నీకు పిలుపునిస్తున్నాం, ఆయన వైపు తిరుగు, ఆయనకు మొరపెట్టు, తెలియకింతవరకు చేసిన దోషాలను క్షమించండి ప్రభువా, నన్ను బ్రతికించండి, నాకు జీవాన్ని ప్రసాదించండి, నీలో జీవించాలని ఆశగా ఉందయ్యా, ఇక నా శాస జీవితం అంతా నీ సేవ చేసుకుంటాను, నీ పరిచర్యలో నేను పాలు పంచుకుంటాను, యథార్థంగా జీవిస్తాను, మనుషుల కొరకు ఆలోచించను, నీ కొరకు జీవిస్తాను, అందరి ఎదుట సాక్షిగా ఉంటాను, దాచిపెట్టను నీ కార్యాలు ఏవి కూడా అని మీరు ప్రార్థించగలిగితే ఎంతటి భయంకరమైన పరిస్థితి నుంచైనా ప్రభు మిమ్మల్ని విడిపిస్తారు, కృప చూపుతారు, సహాయం చేస్తారు. ఆయన కృప మీరంతా పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తాం. ప్రార్థన చేసుకుందాం, మోకరించి ప్రార్థన చేసుకుందాం.